Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan chesina pani manam cheyalekapoyam. TDPlo antarmadanam. Tajaga Tollywood agra heroalu darshakulato CM Jagan jaripina charchalu phalinchayi. ఇన్నాళ్లుగా హైదరాబాద్కి పరిమితమైన టాలీవుడ్ను ఏపీ వైపు చూసేలా ఆయన చర్యలు తీసుకున్నారు. అది కూడా వారిని బ్రతిమాలి కాదు, వారిని ఒప్పించి కాదు, వారే ఒప్పుకునేలా, వారే దిగివచ్చేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారిపోయింది. మనం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకున్నాం, కానీ టాలీవుడ్ను ఏపీ వైపు చూసేలా చేయలేకపోయామని నాయకులు అంతర్మధనం చెందుతున్నారు. సీఎం జగన్ సినీ పరిశ్రమ డిమాండ్లను వింటూనే మరోవైపు వారిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగమేంటి అన్న ప్రశ్నను సంధించారు. అంతేకాదు ఏపీలో మీ సినిమాలు ఆడుతున్నాయి, పైగా ఎక్కువ రెవెన్యూ వస్తోంది కూడా ఇక్కడ నుంచే, మరి మీరు ఏపీకి ఏం చేస్తున్నారు అని నిలదీసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విశాఖలో ఎక్కువ షూటింగ్లు జరగాల్సిందేనని ఆయన తేల్చి చెప్పేశారు. దీనికి టార్గెట్గా 20% షూటింగ్లు ఏపీలో జరగాలని నిర్దేశం చేసేశారు. 60% సినీ పరిశ్రమకు ఆదాయం తెచ్చిపెట్టే ఏపీని విస్మరిస్తారా అని చిరంజీవి నేతృత్వంలో వచ్చిన ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి బృందానికి ప్రశ్నలు సంధించారు. సినీ పరిశ్రమ విశాఖ రావాలని జగన్ ఆకాంక్షను టాలీవుడ్ పెద్దలు తీరుస్తారో లేదో తెలియదు, కానీ ఈ పరిణామంతో టీడీపీని ఆయన ఆత్మరక్షణలో పడేశారనేది వాస్తవం. ఇన్నాళ్లుగా ఏపీకి ఎంతో చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబును ముఖ్యంగా కార్నర్ చేశారు. పక్కనే ఉన్న తెలుగు పరిశ్రమను ఏపీకి రప్పించలేకపోయారనే వాదనను జగన్ ప్రత్యక్షంగా ప్రజలకు వివరించేశారు. దీనిని బట్టి టీడీపీ చేసిన తప్పు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతోంది. ఏపీ అభివృద్ధి అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోవడంతో పాటు కీలకమైన టాలీవుడ్ను కూడా ఏపీకి తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారని, దీనిని బ్రతిమాలో బామాలో కాకుండా హక్కుగా సాధించారని, ఒక రకంగా టాలీవుడ్ను విశాఖ వచ్చేలా చేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరి దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.